एबीवीपी राष्ट्र पार्टी पिलुप मेरे को प्रभुत्वं विडुदल चेसिन जॉब क्यालेंडर नु रद्द चेसी राष्ट्र स्थायिलो खालीगा उन्न 280,000 उद्योगालनु नूतन जॉब क्यालेंडर द्वारा विडुदल चेयालनि नेल्लूरु जिल्ला आत्मकूरु पट्टणंलो सोमशिल सेंटर्लो वारि निरसनकु दिगारु। अनंतरं आत्मकूरु आर్డిఓ कार्यालयं वद्द निरसन तेलिपारु। ఈ సందర్భంగా ఆత్మకూరు ఆర్డీఓ చైత్రవర్షనికి వినతి పత్రం సమర్పించారు। రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 18న విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో నిరుద్యోగుల ఆసలపై నీళ్లు చల్లే విధంగా ఈ జాబ్ క్యాలెండర్ ఉందని, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 280,000కు పైచిలకు ఖాళీలు ఉంటే కేవలం 10,430 పోస్టులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం ఏమిటని ప్రశ్నించారు। తక్షణమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు। 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగాలు భర్తీ చేయ నిరుద్యోగుల సత్తా ఏంటో రాబోయే ఎన్నికల్లో చూపిస్తామని ఆయన అన్నారు। ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈ రోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆత్మకూరు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది। రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాల కోసం మీరు చెప్పిన మాట కోసం ఈ రోజు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 280,000 పైచిలకు ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి ఈ రోజు మీ హామీ నిలబెట్టుకోలేదు కాబట్టి ఏబీవీపీ ఈ రోజు రాష్ట్రవ్యాప్త నిరుద్యోగుల పక్షాన ఇరు పోరాడుతూ ఉంటే కేసులు పెట్టి విద్యార్థుల్ని లోపల చేస్తున్నారు పరిస్థితి। ఈ ప్రభుత్వానికి నీ కేసులు పెడితే నీ జైలు నిండాలేమో గానీ అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఏబీవీపీ కార్యకర్తలు అలాగే నిరుద్యోగులు ఎక్కడ కూడా వెనకంజ వేసేది లేదు। రాబోయే రోజుల్లో మీ యొక్క ఏదైతే జాబ్ కార్డు విడుదల చేయకపోతే నిరుద్యోగుల దమ్మేంటి ప్రభుత్వాన్ని చూపిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా अखिल भारतीय विद्यार्थी परिषद एबीवीपी नेल्लूर जिला कन्वीनर आत्मकूर रास्त रोको निर्वहन जरिए दी गल कारण 18वीं तेदी रिलीज जॉब क्यालेंडर विद्यार्थी परिषद राष्ट्र व्याप्त में व्यतिरे राष्ट्र में 280,000 पैचल को उद्योग खाली उसे जॉब क्यालेंडर रिलीज उद्योग 10,180 पोस्ट में दीन विद्यार्थी परिषद विद्यार्थी लोक निरुद्योग लोक मोतम खंडी 2019 एलक्षन इच्छा हामी अन्न वस्तना जॉब वस्तु अन्न वस्तु निरुद्योग जीवन में मारता है కల్లబుల్ల మాటలు చెప్పి విద్యార్థుల నిరుద్యోగుల క్యాంపెయినింగ్ చేసి మీరు అధికారంలో కూర్చోబెడితే ఈ రోజు విద్యార్థులు నిరుద్యోగుల జీవితాలను చిదివేటువంటి ప్రయత్నం చేస్తున్నారు। కాబట్టి ఇది విద్యార్థి పరిషత్ నిరుద్యోగ పరిషత్ నిరుద్యోగం లోక మొత్తం ఖండిస్తుంది। రానున్నటువంటి రోజుల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇదే మొండి వగర గాని మీరు కొనసాగిస్తే అధికారం కోల్పోవడం ఖచ్చితం ఖాయం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము।